కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. తమ్మేలు మీరు చూశారు, అమ్మా దిగులు పడవద్దు, రేపు ఆపరేషన్ చేసేది నేనేలే. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఆ తల్లి స్వయంగా నాకు చెప్పింది అనుభవాన్ని నా దగ్గరికి వచ్చినప్పుడు. 60-65 ఇయర్స్ ఉంటాయి అనుకుంటాము, మంచి సాయి భక్తురాలు. బాబా అనుగ్రహంతోనే వారి బిడ్డలందరూ విదేశాల్లో మంచి స్థితిలో ఉన్నారు, ప్రేమగా చూసుకుంటారట. ఏదున్నా తల్లి కోసం పరితపిస్తారట, తల్లి తండ్రుల కోసం. ఆ సమయంలో మరి వయసు మీద పడుతున్నప్పుడు క్యాటరాక్ట్ సంథింగ్ ఐ ఆపరేషన్, ఈమెకి మొదటి నుంచి భయం, ఒక అబ్సెషన్ ఉంది. ఐ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళు సరిగ్గా చేయకపోతే కళ్ళు పోతాయేమో, చూపు పోతుందేమో, అది భయం. సమయం దగ్గర పడుతుంది, డాక్టర్స్ డేట్ ఫిక్స్ చేశారు, ముందు ఒక ఐ చేస్తామమ్మ తర్వాత నెక్స్ట్ చూద్దామని. కానీ చాలా భయం వేస్తుంది ఆమెకి. ఇంకా నెక్స్ట్ డే ఆపరేషన్. ఆ రోజు ఏం చేయాలి అర్థం కావట్లా. అప్పుడు కంటికి సంబంధించిన వ్యాధులు నివారించుకోవటానికి ఓం సులోచనాయ నమః ఇది చేయండి అని చెప్పడం జరిగింది. అది ఆమె విని అదే ఆచరిస్తూ వస్తుంది. ఆ రోజంతా ఆనామస్మరణ చేసిందట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్. ఆ రోజు రాత్రి విచిత్రమైన స్వప్నం ఒకటి వచ్చింది ఆమెకి. ఆ స్వప్నంలో నేను కనపడ్డాంట. అంటే ఇక్కడ పదే పదే చెప్తున్నానండి, ఇక్కడ ఆయనే బాబానే బాబానే బాబానే. ఆయన చూడండి ఆయన మాటలు ఎలా చెప్పాడు విచిత్రంగా, అమ్మా దిగులు చెందకు, రేపు ఆపరేషన్ చేసేది నేనేలే, దిగులు పడకు అన్న మాటలు వినపడ్డాయి. ఆమె సంతోషపడిపోయింది. ఓన్లే స్వామీజీ అంటే బాబానే, ఆమె కూడా అదే అనుకుంది, బాబానే, డౌట్ ఏం లేదు. సో బాబా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు ఖచ్చితంగా. ఆమెకు ఆ కథ గుర్తొచ్చింది, రెగ్యులర్గా ఫాలో అవుతుంది. ఒక ఆమె ప్రసవ వేదన పడుతున్నప్పుడు సిజేరియన్ అన్నప్పుడు తల్లి బాధపడుతూ ఉంటే బాబా ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ అంటే ఆయన వెళ్ళటం, బిడ్డ ఏడు కనపడటం, మళ్ళీ ఆయన తలుపులోంచి అలా వెళ్ళిపోతున్నట్టు కనపడిన అనుభవం చెప్పాం. అది ఆమె గుర్తుందిట, ఏమో అలా బాబా వస్తాడేమో, ఆయనే కాపాడతాడు నన్ను అని ధైర్యం తెచ్చుకుంది ఆ తల్లి. చూడండి ధైర్యం ముఖ్యం ఆ సమయంలో. మర్నాడు వెళ్ళారు ఆపరేషన్ థియేటర్లోకి, అన్ని అరేంజ్మెంట్స్ అయినా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళినప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ డాక్టర్ ఇలాగే తెల్లగడ్డం ఉండి, కొంచెం 60+ ఏజ్ ఉంటాయి, పెద్దవాడే, గడ్డం ఉంది, కోలమొహం ఉంది ఆమెకు. అంటే భయం ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ భావాన్ని చూడండి ఎలా కలుగుతాయి. ఆమె చూడగానే ఆమెకు ధైర్యం వచ్చింది, పోన్లే గడ్డం ఉంది అంటే బాబాలాగానే ఉన్నాడేనా, స్వామీజీ లాగానే ఉన్నాడేనా అనుకుందిట. ఆమె ఉన్నప్పుడు డాక్టర్ ప్రశ్నిస్తున్నాడు మామూలుగా వాళ్ళని టెన్షన్ తగ్గించడానికి, ఏమా ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎక్కడుంటారు, ఏం టెన్షన్ పడకండి అమ్మా, బ్రహ్మాండంగా అవుతుంది, మీ పేరేంటి, ఇవన్నీ అడుగుతున్నాడు. మీ పేరేంటి అనగానే ఈమె అప్రయత్నంగా డాక్టర్ గారు మీ పేరేమిటి అందట. సాయిబాబా అని అంట. ఈమెకి ఒక్క నిమిషం బీపీ రేజ్ అయిపోయింది. ఏంటండి అందట. అవునమ్మా సాయిబాబా నా పేరు అన్నాడు. ఒక నిమిషం కళ్ళ ముందు నీళ్ళు వస్తుంటే అప్పుడు ఆయనకు అర్థమైంది డాక్టర్కి, అవునమ్మా ఏం కాదు బాబా ఉన్నాడు, దిగులు పడుకో, మా ఇంట్లో 1930s నుంచి బాబా భక్తులే, మేము మహారాష్ట్ర నుంచి మైగ్రేట్ అయ్యాము, అందుకు సాయిబాబా అని నాకు పేరు పెట్టారు, ఏ పర్లేదు టెన్షన్ పడుకు అని. నేనున్నా కదా ఆపరేషన్ చేసేది నేనే కదా, నీకెందుకు అమ్మా టెన్షను అన్నదా అని ఇంకా ఆమెకి ఆశ్చర్యం అనిపించింది. అమ్మా దిగులు చెందకు, ఆపరేషన్ చేసేది నేనే కదా. చూడండి ఎట్లా బాబా రిలేట్ చేస్తాడు అర్థం అవ్వటానికి మనకి. చక్కగా సులభంగా ఆపరేషన్ అయిపోయింది, అతి తొందరగా తల్లి కోలుకుంది. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, ఎటువంటి భయాలు ఉన్నా దిగులు చెందకండి, ఆ తండ్రి మనతో ఉన్నాడు, ఉంటాడు, ఉండి తీరతాడు, ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి అటువంటి నమ్మకంతో అడుగులు వేసినట్లయితే అన్ని విజయాలే. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం, అలాగే సాయి మాన్సి టీవీ లైవ్ యూట్యూబ్ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినా. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది.
కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.